వారికి ఇచ్చిన సంతానమైన బిడ్డలు. బాబుజీ గారు, తన భార్య, అలాగే సంతానమైన బిడ్డలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే చిన్న కుమారుడు దేవదాన గారిని బట్టి, తన భార్య బిడ్డలను బట్టి ప్రభుని గణపరుస్తున్నాం. ప్రత్యేకించి కుమార్తె ఇందిరా ప్రియదర్శిని బట్టి ప్రభుని కొనియాడుతూ, ఈ కుటుంబం ద్వారా ఈ స్థలంలో ప్రారంభించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కుడికకు హాజరై ఉన్నటువంటి మీ అందరికీ సైనామలో వందనా తెలియచేస్తూ, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా విని దీవించబడాలని కోరుకుంటూ ప్రార్థపడుతున్నాను. అపోస్తల కార్య గ్రంథంలోనికి మీ బైబిల్ తీసినట్లయితే అధ్యాయం 14 వచన భాగం 7 నుండి 18 వచనాల వరకు మనం చదవాలి. కనుక దయతో ఈ మాటలను మనసును పెట్టాలని కోరుకుంటూ ప్రార్థపడుతున్నాను. అపోస్తల కార్య గ్రంథం అధ్యాయం 14 వచన భాగం నుండి 18 వరకు ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే, పౌలు గారు ఆయా ప్రాంతాల్లో ప్రియప్రభు యేసుక్రీస్తు వారిని గురించి సువార్త మనం అందించుకుంటూ, గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెటూరులో యేసు ప్రభు వారు ఎవరో, ఆయన ప్రేమ అంటే ఏంటో లోకానికి తెలియచేస్తూ వస్తున్నాడు. పిల్లరా, ఈ దినాన్న మీరు గమనించాలి, సువార్త అనబడినటువంటి ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పమని శిష్యులను పంపించినటువంటి కార్యం. ఇది ఒక మతపరమైన ప్రచారమైనది కాదు, కానీ మనుషులందరూ తెలుసుకోవాల్సిన దివ్యమైన సత్యం. అంతేకాదు, మనుషులందరూ కూడా దివ్యరాజ్యానికి హక్కుదారులు అవటం కొరకు, పరలోక పట్టణానికి హక్కుదారులు అవటం కొరకు ప్రియ ప్రభైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో అనేటువంటి ఆ దివ్యమైన సమాచారం అందరికి తెలియచేయబడుతూ, మరి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని, వారు భూమి మీద ఉండగా, భూమి మీద తమ జీవితాన్ని గడుపుతుండగా ఈ సత్యాన్ని వారు తెలుసుకొని అంగీకరించవలసిన విషయాలు ఉన్నాయి. అందుకు దేవుడు ముందుగానే మరి ప్రతి మనిషికి తెలియచేస్తున్నాడు. మొట్టమొదటి మీరు గమనిస్తే మార్కు సువార్త 1:14 వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు గ్రామాలు, పట్టణాలు, పల్లెటూర్లు, ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందించాడు. మొట్టమొదటి మాట, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, కనుక మీరు సువార్తని నమ్మండి అని చెప్పి యేసు ప్రభువారు సువార్తన ప్రకటన చేశాడు. సువార్త నమ్మండి, కాలమేమైంది, సంపూర్ణమైంది అంటూ యేసు ప్రభువారు సువార్తమానాన్ని ప్రారంభం చేశాడు. అలాగే లూకా సువార్తలో కూడా మీ బైబిల్ని తీయగలిగితే అక్కడ కూడా ఒక మాట నేను మీకు ఈ మాట గుర్తు చేస్తాను. దయతో గ్రహించండి, దయతో గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్నటువంటి ప్రతి చోట అనేకులకు ఈ దివ్యమైనటువంటి మాటలు బోధించడం జరిగింది. అది ప్రాంతం ఏదైనా, ప్రజలు ఎవరైనా ఆయా ప్రాంతాలకి యేసు ప్రభువారు వెళ్ళి ప్రతి చోట సువార్తను ప్రకటించాడు. అంటే అర్థం ఏంటి సువార్త అంటే? అంటే కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము, అంటే దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మాటలు ప్రజలందరికీ తెలియబడుతున్నాయి. మొట్టమొదటి మార్కు సువార్త చదివి అటు లూకా సువార్త దగ్గర కూడా వద్దాం. మార్కు సువార్తలో కూడా ఒక విషయాన్ని నేను మీకు గుర్తుచేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళుతున్నటువంటి చోట అనగా అధ్యాయం 6 వచన భాగం 56 మార్కు సువార్త. అమ్మా, గ్రామములలోను, పట్టణములలోను, వినండి, గమనించండి, పల్లెటూళ్ళలోను, గ్రామాలు, పట్టణాలు, పల్లెటూర్లు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడెక్కడైతే ప్రవేశించాడో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రచంగు ముట్టనిమ్మని యేసు ప్రభువారిని వేడుకున్నారు. యేసు ప్రభువారు ఇలాగున మీరు గమనిస్తే మత్తయి, మార్కు, లూక సువార్తల్లో గ్రామ గ్రామాలు, పట్టణ పట్టణాలు, పల్లెటూర్లు కూడా వెళ్ళాడని చదువుకుంటాం. యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడ ఏం జరిగింది? మొట్టమొదట స్వస్థతలు కూడా జరిగినాయి. సువార్త ప్రకటనలో భాగం స్వస్థతలు కూడా. స్వస్థతలను ఏమో ఒక భూతద్దంలో ప్రత్యేకించి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుడెవరు మరొక మనుషుడిని స్వస్థపరచలేడు. ఒక పాస్టర్ గారో, లేకపోతే రెవరెండ్ అని ఆయనో, ఎవరు కూడా మరొక వ్యక్తిని స్వస్థపరచలేడు. లూకాసు వార్త 6 అధ్యాయం 19 భాగం 19 ఒక మాట ఉంటుంది,
లోకాసువార్త 6వ అధ్యాయం 19వ వాక్యంలో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి. కాబట్టి దేవుని ప్రభావం స్వస్థపరిచింది. కానీ మనిషి ఎంత తోడైనా ఎంత సీనియర్ అయినా ఒక మనిషి మరొక మనిషిని బాగు చేయడం, భక్తిలో ఎంత సీనియర్ అయినా మరొక మనిషిని బాగు చేస్తాడు అనేది ఒట్టి మాట. మనుషుడు మరొక మనిషిని స్వస్థపరచడం జరగని పని, ఎక్కడా జరగదు. కానీ దేవుడే అందరినీ స్వస్థపరుస్తాడు. ఆయన ప్రభావమే అందరినీ స్వస్థపరుస్తుంది. వాక్యంలో మనం అపొస్తలుల కార్యగ్రంథంలో 14:7-18 దాకా చదువుకుందామని అన్నాను. అక్కడికి వెళదాం. వెళ్ళడానికి ముందుగా యేసు ప్రభువారు జరిగించినటువంటి సువార్తమానం, ఆయన తండ్రి పంపించినటువంటి కార్యాన్ని కంప్లీట్ చేసిన తర్వాత తన శిష్యులకు అప్పగించాడు. వారు తర్వాత ఆ తర్వాత తరం వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. వారి కాలంలో, శిష్యుల కాలంలో వారి ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి వారు, రక్షించబడిన ప్రతివారు మరొకరిని రక్షణ అనుభవంలోకి నడిపించడానికి యేసు ప్రభు వారిని గురించిన సువార్తమానాన్ని అందించారు. ఇలాగ మీరు చూసినప్పుడు ఒకరి నుండి ఒకరికి, మరొకరి నుండి మరొకరికి సువార్తమానం అందించబడుతూ, సువార్తలో రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు మరొకరిని రక్షణ అనుభవంలోకి నడిపించుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రయాణం చేశారు. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకుంటున్నటువంటి అపొస్తలుల కార్యగ్రంథంలో కనబడే పౌలు గారు కూడా గతమున యేసు ప్రభువారిని తృణీకరించినవాడు, ఆయన సువార్తమానాన్ని తోలనాడినవాడు. అంతేకాదు ఆ సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్న వారిని బంధించినవాడు, బాధ పెట్టినవాడు, హింసించినవాడు, చంపేసినవాడు కూడా. సత్యమును గురించిన అవగాహన కలిగిన తర్వాత, తన మనోనేత్రం వెలిగించబడిన తర్వాత, ఇప్పుడు ఆ సువార్త నిమిత్తమై బహుభారము కలిగిన వాడుగా ఉండడమే కాకుండా తన ప్రాణమైనా అర్పించడానికి ఎనుకాడకుండా సువార్తను బోధించుకుంటూ వెళుతున్నాడు. గత దినాల్లో ఈయన బెదిరించినటువంటి బెదిరింపులన్నీ ఇప్పుడు తనకు ఎదురుపడ్డాయి. అయితే వాటన్నిటిని గురించి లెక్క చేయకుండానే తనకు దేవుడిచ్చినటువంటి ఆ భారము కొలది సువార్త అందించుకుంటూ సువార్తమాన ప్రకటనలో ముందుకు సాగి వెళ్ళాడు. సంఘస్థాపనలో అపొస్తలులనబడినటువంటి వారి కంటే కూడా మరెక్కువగా మరి దేవుడు వాడుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. సరే, మెట్టుకి ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగం లుస్త్రా అనబడిన ప్రాంతానికి వచ్చేసాడు. లుస్త్రా అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడేం జరిగింది అని చూస్తే, ఎక్కడికి వెళ్ళినా యేసయ్యని గురించి సువార్తమానం చెప్పేటువంటి భారం కలిగిన వాడు, సువార్త ప్రకటన తన జీవితం యొక్క ఊపిరిగా ఉన్నది, సువార్త ప్రకటన అనుదినము తన వాడుకగా ఉన్నది, సువార్త ప్రకటన తన జీవితంలో దేవుడిచ్చిన భారమై తన యొక్క జీవిత గమ్యం యొక్క గురి అయి ఉన్నది. కనుకనే చాలా మట్టుకు ప్రతి చోట అది అనుకూలమో అది ప్రతికూలమో అది గ్రామమో అది పట్టణమో అక్కడున్నటువంటి వారు కొద్దిమందో ఎక్కువ మందో చదువుకున్నవారో చదువులేని వారో ఎవరెవరో వారి స్వజనులో వారి పరజనులో ఎవరైనా కావచ్చు, ప్రతి చోట సువార్త కొరకై తనకు దొరికిన సమయమంతా వినియోగించుకొని క్రీస్తు ప్రభు అని గురించినటువంటి ప్రేమ అనేకులకు అందించాడు. యేసు ప్రభువారు ఎవరో, ఆయన ప్రేమేంటో లోకానికి అందించడంలో తన వంతు తాను చాలా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు గ్రామము ఒక ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఒక గ్రామాల్లో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆయన పౌలు ఎక్కడికి వచ్చాడు? లుస్త్రాని వాడే ప్రాంతంలో అక్కడ ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తుంటే వింటున్నారు చాలామంది. వారిలో ఒక వ్యక్తి మరెక్కువగా మరి జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అతను ఎవరు అని చూస్తే అతనికి కాళ్ళు లేవు. ఈ కాళ్ళు లేనటువంటి వాడు, ఉండే కానీ బలహీనంగా ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి కానీ అవి నిలబడటానికి సహాయపడవు, నడవడానికి అంతకంటే సహాయపడవు. అలాంటి కాళ్ళు అంటే ఊచ కాళ్ళు అంటారు చూశారు. అలాంటి కాళ్ళతో ఆయన యొక్క పుట్టుక జరిగింది. చేయగలిగింది లేదు. జీవితం వయసు అయితే భయపడతా ఉంది, కాళ్ళ పరిస్థితి అలాగే ఉండిపోయింది. అయితే పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చి, అనగా లుస్త్రా అనే ప్రాంతంలో సువార్తమానాన్ని ప్రకటిస్తూ ఉంటే, యేసు ప్రభు వారిని గురించి తెలియచేస్తూ ఉంటే ఇతడు చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నాడు. పౌలు గారు అతని వైపు చూశాడు. ఏమైంది చూద్దాం. వచన భాగం 9లో అతడు పౌలు మాటలాడుట వినెను,
పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి. ప్రిలరా, వాకింగ్ చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు ఏ స్థాయిలో వింటున్నారో ఎలా వింటున్నారో గ్రహిస్తారంటారా? గ్రహించవచ్చు అని మనకి ఇక్కడ ఒక మాట అర్థమవుతుంది. చెప్తున్నటువంటి పాస్టర్ గారు వినే ప్రజలు ఎంతవరకు వింటున్నారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది, వారు ఎలా వింటున్నారు, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా గమనిస్తూనే ఉంటాడు. మెట్టుకు చాలాసార్లు ఏదైనా డిస్టర్బ్ కలుగుతూ ఉంటే కళ్ళు మూసేస్తూ ఉంటారు, లేదా వాళ్ళని పట్టించుకోకుండా ఎవరో ఉదయకాలం చెప్పారు, అంకులు 70% నిద్రపోతూనున్నారు, మీరు గమనించారా నిద్రపోతున్నారు అన్నాడు. ఓయమ్మ ఇది భలేగా ఉంది, చల్లగా ఉంది ఉదయకాల సమయంలో ఫస్ట్ సర్వీస్లో, అందుకని చాలా మటుకు నిద్రపోతున్నారు, మీరు గమనించారా లేదా అని. గమనించమని ఆశపడుతున్నాను. దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఎవరు ఎలాగ వింటారో వారు ఎంతవరకు అర్థమవుతుందో కూడా చెప్పగలరు. నేను నా అనుభవంలో చెప్పగలను ఖచ్చితంగా, మీరు వినే విధానంలో ఎంతవరకు వింటున్నారు, ఎలా వింటున్నారు, మీకు ఎంతవరకు అర్థమవుతుందో కూడా చెప్పగలను కూడా. మెట్టుకు అక్కడ పౌలు గారు గమనించాడు. ఏమని గమనించాడు? అతడు వినే సమయంలోనే అతడు విశ్వాసంతో వింటున్నాడు, స్వస్థత కొరకు అతనికి విశ్వాసం ఉన్నది అని గ్రహించాడు. అంటే దేవుని ఆత్మ ద్వారా జరిగే విషయాలు ఇవి. ఎట్టో చెప్పయా కొద్ది, కానీ వరుస పెడితే మనమేం చెప్పలేం, కానీ అది ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యంగా గమనించగలుగుతాం. మెట్టుకు గమనించండి, పౌలు గారు ఆ యొక్క వ్యక్తిని చూసి ఏమన్నాడు? స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించిన తర్వాత పలికిన మాట, నీ పాదములను మోపి సరిగా నిలువమని నిలువమని. అలా చెప్పినప్పుడు ఏమండే పాస్టర్ గారు నన్ను హేళన చేయబాకండి, కుంటున్నాని నేను నిలబడలేకే కదండి, నా కాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు కదా, నిలబడటానికి కాళ్ళు సహాయపడేవి కాదు, ఇలాంటి మాటలు ఏమన్నా అతడు అన్నాడా? లేదు ప్రిల్లారా, లేదు ప్రిల్లారా. ఏం జరిగింది? పౌలు గారు ఏమన్నాడు? నీ పాదములు మోపి సరిగా నిలు అన్నాడు. వెంటనే ఏం జరిగిందండి? అతడు గంతులు వేసి నడవసాగి స్వస్థత ప్రభావం పనిచేసింది. ఎవరి మాటలు అవి? దేవుని మాటలు. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:13 అది మనుషుల మాటగా వినలేదు వాళ్ళు, అది దేవుని మాటగా విన్నారు, అది దేవుని మాటగా అంగీకరించారు. కనుక ఆ వాక్యమే వారిలో కార్యసిద్ధిని కలుగు చేసింది. విశ్వాసం వలన కార్యం జరిగింది. అతడు విన్నాడు. ఎవరతడు? కుంటివాడు, కాళ్ళు బలహీనం కలిగిన, ఆ బలహీనమైన కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు చెప్తున్న మాటలు ఆలకించాడు. విన్న తర్వాత ఆ మాటల్లో అతనికి ఏమున్నది? ఆ మాటల పట్ల అతనికి ఏమున్నది? విశ్వాసం ఉన్నది. కాబట్టి విశ్వసించినటువంటి ఆ మాటలో ఉన్న శక్తి ఏం జరిగింది? కార్యసిద్ధిని కలుగు చేసింది. ఎవరి నోటను వచ్చింది? పౌలు గారి నోటను వచ్చింది. కానీ పౌలు గారు ఏం స్వస్థపరచలేదు. మాట ఎవరిది? దేవునిది. సరిగా నిలువు అనే మాట దేవుని మాటగా, దేవుని దాసుడుగా దేవుని మాట పలికాడు. ప్రిలారా, ప్రిలారా, దైవజనుల నోట ఉంచిన ఆ దివ్యమైన వాక్కులు మానవ జీవితాల్లో కార్యం జరిగిస్తాయి, ఆశీర్వాదాన్ని తెస్తాయి. వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తాను, దైవజనుడు రాజకుమార్ పట్ట గారు వాడుతూ ఉంటారా, ఏ సమయాల్లో మీ ఆశీర్వాదం ఎక్కడో లేదు, మీ దైవజనుడు నోట్లో ఉందని. ఆ దైవజనుడు నోట నుండి పలకబడుతున్న మాట వలన మీరు ఆస్వాదించబడతారని. ఎందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గ్రహించండి. 6:26 సంఖ్యాకాండంలో 6:24 నుండి చదువుతామా, 26 దాకా, 6:24 సంఖ్యాకాండం. అక్కడ దేవుడు ఇలా చెప్పాడు, నీవు అహరోనును అతని కుమారులకు ఇలాగునా చెప్పాలి, మీరు ఇశ్రాయేలును చూసినప్పుడు ఓ అహరోను కుమారులారా, యాజక కుటుంబమా, దైవ జనాంగమా, మీరు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు ఇలాగున దీవించాలి. ఏమని దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక
అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించగా నేను వారిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఉచ్చారణ ఎవరిది? యాజకునిది. ఆశీర్వాదం ఎక్కడి వస్తుంది? దేవుని ఎదురు నుండి వస్తుంది. దేవుడు ఈ ఇశ్రాయేల జనాంగాన్ని ఆశీర్వదించాలంటే ఒక యాజకుని నోరు అవసరం. ఆమెన్ చెప్తారా? ఒక యాజకుని నోరు అవసరం. ఒక యోగ్యుడైన యాజకుడు, అతడు పలకగా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, లుస్త్రాలో ఏం జరిగింది? పౌలు గారు సువార్తమానాన్ని ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వింటున్నాడు. చాలామంది వింటున్నారు. వింటున్న వారిలో ఒక వ్యక్తి ప్రత్యేకముగా విశ్వాసముతో వింటున్నాడు. అతనికి పాదాలు లేక కాళ్ళు ఉన్నాయి, కానీ మోపగలిగిన పాదాలు కాదు. నిలబడడానికి ఆ కాళ్ళు ఆ పాదాలు సహాయపడవు, అవి బలహీనమైనవి. ఆ సమయంలో పౌలు గారు అతని వైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసమున్నదని గ్రహించి ఏమన్నాడు? నీ పాదములు మోపి సరిగా నిలువు. హల్లెలూయా. ఏం జరిగింది? యాజకుడు అలా ఉచ్చరించగా, దేవుని సేవకుడు అలా ఉచ్చరించగా, ఆ సంఘ కాపరి లేక ఆ దైవజనుడు ఉచ్చరింపగా దేవుని శక్తి పనిచేసింది. దేవుని ప్రభావం అతనిలోనికి వచ్చింది. అతడు గంతులు వేచి ఓ నిలబడడానికి సహాయపడిన పాదలు ఇప్పుడు నిలబడటానికి సహాయపడినాయి. అతని కాళ్ళకు ఓపిక వచ్చింది, శక్తి వచ్చింది. సృష్టికర్త అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రభావం అతనిలో పనిచేసింది. మానవ నిర్మాణకుని పని జరిగింది అతనిలో. మానవ నిర్మాణకుని ప్రభావం అతనిలో ప్రవేశించింది. అద్భుతం జరిగింది, ఆశ్చర్యం. అందరి కళ్ళు పెద్దవడానికి కారణమైంది. వా అనుకున్నారు అందరు కూడా. ఏం జరిగింది? అరే అరే, వీడు నడుస్తున్నాడు రా, వీళ్ళు నిలబడ్డాడు రా, అరే గొంతులేస్తున్నాడు రా అంటూ అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇంకేం జరిగింది చూద్దాం. జన సమూహములు వినండి వినండి వినండి, గమనించండి. ఒకళ్ళ ఇద్దరా సమూహం అన్నారు. జన సమూహం చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి కంటే కూడా ఎక్కువే ఉంటారు. ఎందుకంటే జన సమూహము అని వాడబడింది కనుక. జన సమూహము పౌలు చేసిన దానిని చూసి ఏం చేశాడు పౌలు గారు? పౌలు ఏం చేశాడు? నిజానికి ఆయన చేసింది ఏమీ లేదు, దేవుని దాసునిగా పలికాడు. కార్యమంతా దేవుడు జరిగించాడు. విశ్వాసం ద్వారా అతనిలో దేవుని వాక్యము కార్యసిద్ధిని కలుగు చేసింది. కార్యసిద్ధిని, ఏ కార్యం కావాలి? కాళ్లకు ఆరోగ్యం కావాలి, అవునా? వస్తాయా? సహజంగా వైద్యరీత్యా అది కుదిరే పనేనా? కుదరని పని. దేవుని మాట సహజాతీతమైన కార్యాలు కూడా చేయగలదు. అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యము కాగలవు. దేవుని మాటలో శక్తి ఉన్నది, అది సృజనాత్మకమైన శక్తి కలిగినది. దేవుని మాట ఉన్న ప్రభావం గొప్పది ప్రిలారా. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించగలదు. సృజనాత్మకమైన శక్తి ప్రభావం కలిగిన దేవుని మాట ఇప్పుడు అతనికి లేనటువంటి ఆరోగ్యాన్ని కలుగు చేసింది. అతనుకున్నటువంటి ఆ బలహీనతను పారద్రోలినది. ప్రభావం కలిగినటువంటి దేవుని యొక్క శక్తివంతమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఆ వ్యక్తి అనుభవించాడు. ఏం జరిగింది? లేచి నడిచాడు. ఏం జరిగింది? గంతులు వేశాడు. ఏం జరిగింది? ప్రభుని స్తుతిస్తున్నాడు. జనం ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడ్డారు. భయమో ఇదేంటి? జనమంతా ఆశ్చర్యపడ్డారు. జన సమూహము పౌలు చేసిన దానిని చూచి లుకేనియా భాషలో, ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మనుషుడైతే చేయలేరు, దేవతలే మనుషు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబా అనే ఆ పాస్టర్ గారికి ఏమో ద్విపతి అని పేరు పెట్టారు. పౌలు ముఖ్య ప్రసంగి అయిన కారణాన అతనికి హెర్మే అని పేరు పెట్టారు. ఆ దేవతల పేర్లు ద్విపతి, హెర్మే అనే పేర్లు పెట్టడమే కాకుండా పట్టణానికి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి ఎవరికి బలి అర్పించాలి? ఈ ద్విపతికి, హెర్మేకి. ఎవరా ద్విపతి? బర్నబా. హెర్మే ఎవరు? కాబట్టి హెర్మేకి, ద్విపతి అనేటువంటి దేవతలకి ఇప్పుడు బలి అర్పించాలి అని ప్రారంభం చేశారు. ఆ ద్విపతి ఎవరు, ఆ హెర్మే ఎవరు అని చూస్తే పౌలు, బర్నబా. పౌలు బర్నబాలకి ఇప్పుడు బలి అర్పించడం ప్రారంభం చేశారు. బలి అర్పింపవలనని ఉన్నారు. ఈ బలి అర్పించడానికి సంబంధించినటువంటి తతంగాన్ని ప్రారంభం చేశారు. ఎప్పుడైతే
అది ప్రారంభమవుతుందో ఆ పని ప్రారంభం చేస్తున్నారు బలి కొరకై. వీళ్ళ హడావుడి కనబడిందో 14వ వాక్యం. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకొని సమూహంలోనికి జ్వరపడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు, మేము కూడా మీ వంటి స్వభావము కలిగిన నరులమే, వినాలి గమనించాలి గ్రహించాలి అని కోరుకుంటున్నాను ప్రాధాయపడుతున్నాను. అయ్యలారా 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 అమ్మలారా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మనిషిని పట్టుకొని దైవాలుగా ఎందుకు భ్రమిస్తున్నారు, మీ భ్రమకు కారణమేంటి? అదిగో ఆ కాళ్ళు లేని వాడు కాళ్ళు కలిగి గంతులేయటమేగా, అదేదో మేము చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారేంటి? అది మేము కాదు బాబు, మేము ప్రకటిస్తున్న దేవుడు, ఏ దేవుని గురించి మీకు మాటలు చెప్తున్నామో ఆ దేవుని యొక్క శక్తే ఇంత గొప్ప అద్భుతాన్ని జరిగించింది. కానీ నేను కానీ లేక ఈ బర్నబా కానీ కాదు బాబు, నేను బర్నబా లేకపోతే పౌలు బర్నబాలు అనబడిన మేము కాదు కారణం. మీరు ఆలోచన చేయాలి, తొందరపడుతున్నారు, కొద్దిగా ఆగాలి. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ఏమిటి వ్యర్థమైనవి? మనిషిని పట్టుకొని దైవముగా భ్రమించడం వ్యర్థమైంది. మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. పిల్లలు ఈ దినాన్న కొద్దిమంది పాలకుల్ని అపర భగీరథుడు అనొచ్చునా? చాలా తప్పండి బాబు, చాలా తప్పండి. మనుషుడు మనుషుడే, ఒకవేళ మంచి పాలనిచ్చాడా, మంచి పాలకుడు అందాం, కానీ భగీరథుడు దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ఆ స్థానంలోనికి తేవద్దు. మనిషి ఎప్పుడు దేవుడు కాడు, దేవుడు దేవుడే, మనుషుడు మనుషుడే. ఒక వైద్యుడిని పట్టుకొని అతడు ఇచ్చినటువంటి వైద్య సదుపాయాల జ్ఞానంతో, వైద్య జ్ఞానంతో, వైద్య సదుపాయాలతో ఏదైనా స్వస్థత ఆరోగ్యం కలిగినప్పుడు దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. తప్పు తప్పు. ఒక మంచి వైద్యుడు అనండి, తనకు చదువుకున్న సబ్జెక్ట్ పట్ల పట్టుకలిగిన వాడు, నిపుణుడు అనండి, గౌరవం బాగుంది. కానీ దేవుడు అని అనడానికి వీల్లేదు పిల్లారా. బైబిల్లో మీరు గమనించండి, వీరంటున్నారు, అయ్యలారా ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించున్నాం. ఒక నిమిషం మీరు 3వ అధ్యాయం దగ్గరకు వస్తే, అపొస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో కూడా పగటి కాల సమయంలో 3 గంటలకు పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళుతున్నారు. అక్కడ కూడా పుట్టినంత మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అక్కడికి మోయబడుతూ వస్తున్నాడు. దేవాలయం బయట భిక్షమడుకుంటున్నాడు. వాడి జీవనం ఇలా కొనసాగుతుంది. ఆ సమయంలో పేతురు యోహానులు దేవాలయానికి వెళుతున్నప్పుడు వాళ్ళని చూసి అయ్యా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా ఇద్దరు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని నజోడి నేసు క్రీస్తు నామముల నడువమని చెప్పారు అని వాడిని కుడి చేయి పట్టుకోగానే వాడు లేచి వెంటనే వాని పాదములు చీలమండలం బలం పొందాను. వాడు దిగ్గున లేచి నడిచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇప్పటి వరకు దేవాలయం బయట బతికే, ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఈ దేవాలయంలోకి వెళ్ళిన జీవితం మారింది. మీరు గమనించండి, పరిస్థితి మారిపోయింది. దేవాలయం బయట బ్రతుకు బతికిన వాడు ఇప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఇంకేం జరిగింది? వాడు దేవాలయంలోకి రావడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. వారు అలాగ ఆశ్చర్యపడి వెళ్ళాక తేరి చూస్తుంటే అక్కడ ఆ పేతురయ్య యోహాను గారు ఇలా అన్నాడు. పేతురు యోహానులు 12వ వాక్యంలో పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా అన్నారు, ఇశ్రాయేలులారా మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవ వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబులను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన తన సేవకుడైన యేసును మహిమపరిచున్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతో ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయనను ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుని నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీరు మాకు అనుగ్రహించమని అడిగేతిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినందుకు మేము ఆయన నామమే విశ్వసించిన ఆయన నామమునందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగున్న వీనిని బలపరచండి. మీరందరూ నాతో చెప్పండి, ఆయన నామమే విశ్వాస మూలముగా ఆయన నామమే
ఆయన నామమునందలి విశ్వాసమూలముగా, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచాను. హల్లెలూయా. వీడు స్వస్థపరచబడ్డాడంటే మా సొంత శక్తి, మా సొంత భక్తి కాదు. మీరు ఎరిగున్న వీడు బలపరచబడడానికి, నడవడానికి వీని కాళ్ళకు చీలమండలములకు బలము ఇచ్చినది అదిగో దేవుని నామం. ఆమెన్ చెప్తారా? ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగమైనటువంటి స్థలంలో పౌలు గారు కూడా, ఎందుకు బాబు మీరు మమ్మల్ని మనుషులు పట్టుకొని దైవాలుగా భ్రమిస్తారు, మేము మనుషులం. ఒక అద్భుతం జరిగిన మాట వాస్తవం. ఆగండి, ఆలోచించండి, తలకాయ వాడండి, జ్ఞానాన్ని ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. ఏదో ఒక అద్భుతం జరిగింది. ఎందుకు జరిగింది, దీనికి వెనక ఎవరు కారణం అది ఆలోచించండి. మేము చెప్తున్నాం, మీరు చూసినటువంటి ఈ కార్యం, ఆకాశము అందలి సమస్తం, భూమి అందలి సమస్తం, సముద్రము అందలి సమస్తం, సృష్టించిన జీవి మిగిలిన దేవుడు, ఆయన వలన ఈ అద్భుతాలు జరిగినాయి, ఈ స్వస్థత జరిగింది. ఎందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రిలారా, స్వస్థత పరచబడిన తర్వాత స్వస్థత పొందినటువంటి వ్యక్తులు, మరి వారిని గురించి ఎవరైనా ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు, మరి నేను చేస్తేనే ఇంత జరిగిందని అనిపించుకోవాలి, అందరికీ తెలియాలి అనే రీతిలో ఈరోజు పడుతున్న పాటలు అంతా ఇంత కాదు. రకరకాలైనటువంటి పరిస్థితులు విశ్వాసం బలపరచబడడానికి సంఘ క్రమంలో సాక్ష్యంగా ఇచ్చే విధానాన్ని నేను తప్పట్లేదు, కానీ దాన్ని భూతద్దంలో చూపించి మేమంటే ఏమనుకున్నారు, మా ద్వారా ఇది జరిగింది అని అలాగున్న ప్రజలకు తెలియబడాలి అనేటువంటి భావం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఏ మనుషుడు మరొక మనుషుని స్వస్థపరచలేడు. స్వస్థపరిచేది కేవలం దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ప్రభావమే. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించమని ఆశపడుతున్నాను. పౌలు గారు ఏం జరిగించాడు? ఒక స్వస్థతను జరిగించాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఆకాశం అందలి సమస్తం, భూమి అందలి, సముద్రం అందలి సమస్తం, సృష్టించిన జీవమిగిలిన దేవుని వైపు తిరగండి. ఆయనే వీణ్ణి బాగు చేసింది, ఆయనే మీ జీవితాలకు మేలు కలుగు చేసేది, ఆయనే వాడి కాళ్ళు బాగు చేశాడు, మీ కాళ్ళు కూడా బాగు చేస్తాడు. మీ కాళ్ళు దేవుని సన్నిధికి నడవలేని కాళ్ళు, మీ కాళ్ళు దేవుని సన్నిధి అంటే దూరంగా వెళ్ళిపోయే కాళ్ళు. ఆదివారం కనీసం ప్రార్థనకు వెళ్దాం, ఆహా రావు కాళ్ళు, మ్యాట్ నీళ్ళు ఉండయా, మ్యాట్నీ ఫర్షో, ఏవేవో పనికి మాలినటువంటి విషయాలకు, పాపిష్టి వాతావరణానికి పరుగులు తీయడానికి ఇష్టపడతావు. అక్కడెక్కడో సాంఘిక నాటకం అంట, అక్కడెక్కడో హరిశ్చంద్ర నాటకం అంట, సత్యహరిశ్చంద్ర హరిశ్చంద్ర బాలనాగమ్మ నాటికంట. వెళ్దాం పద, పౌరాణికంలో చాలా నీతి ఉందా, తెలుసుకోవచ్చా? ఓ ఏవేవో మాటలు, పరుగులు తీస్తున్నారు ఎక్కడికో ఎక్కడికెక్కడికో, కానీ దేవుని సన్నిధి కొరకు రావడానికి కాళ్ళు లేవు. నీ కాళ్ళు బాగవ్వాలి ఈ రాత్రి, యేసు ప్రభు వారి నామంలో నీ కాళ్ళు బాగవ్వాలి. దేవుని వాక్యంలో రాయబడింది, చూద్దాం ఒక మాట, ఎబ్రిలకు రాసిన పత్రిక దగ్గరకు మీ బైబిల్ తీయగలిగితే అక్కడ ఒక మాట ఉంది, కొద్దిమంది కాళ్ళు బాగు చేయబడాలి అనే మాట. ఇక్కడ ఒక హెచ్చరికగా కూడా మీ దృష్టికి తీసుకొస్తాను, ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం 12 వచన భాగం 12. కాబట్టి వడిలిన చేతులు, సడిలిన మోకాళ్ళు బలపరచుడి, మరియు కుంటికాళ్ళు వెనకక బాగుపడి నిమిత్తం పాదాలకు. కాబట్టి దేవుని మార్గము దగ్గరికి నడవలేని కుంటికాళ్ళు ఉండి చూశారు. దేవుని సన్నిధి అనగానే అప్పుడే గుర్తొస్తాయి కాళ్ళు నొప్పులు. మరొకటంటే పరుగులు తీస్తారు దేవుని సన్నిధి కొరకంటే, ఆహా రావడల్లా, ఇలాంటి కాళ్ళు బాగవ్వాలి. యేసు ప్రభు వారి మీద విశ్వాసంలోనికి వచ్చినట్లయితే నీ కాళ్ళు బాగవుతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించిన సృష్టికర్తని దేవుడు బాబు, దేవుడండి, రక్షకుడు బాబు, రక్షకుడమ్మా. ఎవరెవరిని ఎక్కడుండి రక్షిస్తాడు, ఎవరెవరి జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిగతి మీ జీవితానికి సమస్యగా ఉన్నదో, అన్నిటి నుండి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, అన్నిటి నుండి విడుదల అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తికి అవసత కాళ్ళు, ప్రభు యేసయ్య కాళ్ళు ఇచ్చాడు. ఒక వ్యక్తి పాపంలో కొట్టిమిట్టాడుతున్నాడు, ఆ పాపంలో జీవితం అగ్ని గంధకలతో మండే గుండం, ఆ వ్యక్తిని పాపం నుండి విమోచించి పరిశుద్ధునిగా చేసి నిత్యరాజ్యానికి హక్కుదారునిగా చేస్తాడు. ఒక వ్యక్తి కళ్ళు కావాలి, ఆ వ్యక్తికి కళ్ళు ప్రసాదించాడు. ఒక వ్యక్తి వారి జీవితంలో పలానా రోగాలతో మంచం పట్టున్నారు, బాధపడుతున్నారు, వేదనతో చీడగా పీడగా తమ జీవితంలో వేదన అనుభవిస్తున్నారు,
అయితే కావచ్చు. ప్రియప్రభుని యేసుక్రీస్తు వారు అలాంటి వారందరినీ బాగు చేస్తున్నాడు. ప్రభావం ఆయనలోండి బయలుదేరి అందరినీ బాగు చేశాను. బాగు చేయగలిగింది యేసుక్రీస్తు ప్రభువారి ప్రభావం. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులారా, మీరు గమనించండి, ఆకాశమందలి సమస్తం, భూమి అందలి సమస్తము, సముద్రమందలి సమస్తము సృష్టించిన జీవము కలిగిన దేవుడు ఎవరండి? యేసయ్యా. ప్రకటన గ్రంథం 1:18 వాక్యం చదవగలిగితే అక్కడ ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 1:18 అక్కడ రాయబడిన వాక్యం ఏం చెప్తుందంటే, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు నేను సజీవుడను. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువు సజీవుడని దేవుడు. ఆయన మృతునందాడు ఎందుకు? మనందరి పాపం నుండి మనం విమోచించడానికి. కొరింథీయులకు రాసిన 2:5 మనము దేవుని నీతి అగునట్లుగా మన నిమిత్తమై యేసు ప్రభువు పాపముగా చేయబడి మన కొరకు తన ప్రాణం అర్పించడం రాయబడింది. చదువుతామా? కొరింథీయులకు రాసిన కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన ఉత్తరములో 5:18 ఆఖరి వచనం. ఎందుకనగా మనం ఆయనందలి దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. గలతీయులకు రాసిన 3:13-14 కలిసి ఉంటాయి. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్ని క్రీస్తు యేసునందు అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విమోచించెను అని రాయబడింది. మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పాపి ఆయను అని రాయబడింది. అనగా పాపముగా చేయబడిను, పాపం యొక్క శిక్ష ఆయన భుజాల మీదకి తేయబడింది. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభువారు ఏమయ్యాను? శాపగ్రస్తుడయ్యాను. మనల్ని ఆశీర్వాదంలోకి తేవడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాను. మనలను మన గాయాల నుండి స్వస్థపరచడానికి, మన వ్యాధులు రోగాలు స్వస్థపరచడానికి ఆయన ఏం చేయబడిను? గాయపరచబడిను. ఆయన పొందిన గాయం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి పేతురే రాసిన 2:24 ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి. మనలను స్వస్థపరచడానికి ఆయన ఏమాయను? యేసు ప్రభువారు ఏమాయను? గాయపరచబడిను. కనుక ప్రిలారా, యేసుక్రీస్తు ప్రభువారు యవత్మాన వాళ్ళకి ఈ విధమైన మేలు చేయగలిగిన దేవుడు. ఏ దేశానికో, ఏ భాషకో, ఏ ప్రాంతానికో, ఏ కులానికో యేసు ప్రభువారిని పరిమితం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కులాలకో, ఏ దేశాలకో దేవుడు. మనుషులందరూ కలిగినటువంటి సమస్య నుండి వారికి విడుదల ఇవ్వగలిగిన సమర్థుడైన ప్రభువుడు. ఏ సమస్యలో నువ్వు కొట్టిమిట్టాడుతున్నావో తెలీదు, అది ఏ సమస్య అయినా జీవితంలో నువ్వు జీవితాంతం దీన్ని అనుభవించాల్సిందే అని చెప్పబడిన పరిస్థితి అయినా, అదిగో ఆ కుంటివాడి సంగతి అంతేగా, జీవితాంతం నువ్వు బ్రతికినంత కాలం ఈ వేదన అనుభవించాల్సిందే అని కనబడుతున్నటువంటి జబ్బు అది. కానీ ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆ సమస్య అతనిలో తొలగిపోయింది. అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలిగిన వాడు కాగలిగాడు. ప్రిలారా, నీ జీవిత ఏదైనా జీవితాంతం బాధించబడే వేధించబడేటువంటి సమస్య లాంటివి అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలడు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా ఈ సత్యాన్ని మీరు గమనించమని ఆశపడుతున్నాను. మానవ జీవితంలో పాపమే శాపమే, శాపమే రోగమై మంచాల పాలవడానికి కారణమైందని లేఖనాల్లో చదువుతాం. అయితే ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాన్ని పై పైన ఏదో పైన పై పూత వేయడానికి రాలేదు, కానీ దాని రూట్ కూడా, దాని వేరును కూడా తొలగించడానికి వచ్చిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం యొక్క వేరులు మానవ జీవితాల్లో తొలగించి మనుషుల్ని లోపట నుండి పవిత్రులుగా తీర్చిదిద్దగలిగిన దైవం. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా అంటారా? నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు యావత్ మానవాళి కొరకు పరిశుద్ధతను అనుగ్రహించడానికి తన ప్రాణమును క్రయధనముగా అర్పించాడు. తన ప్రాణమును క్రయధనంగా అర్పించాడు. 2 కొయ్యల మీద 3 మేకల ఆధారముతో 5 గాయాలుంది. ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారబోశాడు. ఆయన చిందించిన రక్తములో యావత్ మానవాళికి పాపక్షమాపణ దొరుకుతుంది. ప్రిలరా, యేసు ప్రభువారికి కావలసినది ఆచార క్రైస్తత్వము కాదు. యేసుక్రీస్తు ప్రభువారి నందు ఆచార క్రైస్తత్వంలో జీవించడానికి ఇష్టపడే మనుషులున్నారు. ఆచార క్రైస్తత్వం ఎప్పటికీ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చొద్దు. నా భాష గమనించమని కోరుతున్నాను. మరి ఏ క్రైస్తవులుగా ఉండాలని కోరుతున్నాడు? ఆత్మీయ క్రైస్తవులుగా ఉండాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, మీరు ఆచార క్రైస్తవులా లేక ఆత్మీయ క్రైస్తవులా? ఆచార క్రైస్తత్వం పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. అదేదో ఆదివారం అలా ఇల్లు రావడానికి. మిగిలిన పనులన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. సినిమాలు, సిగరెట్లు, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనాలు, అబద్ధాలు, బూతులు, కక్షలు, ఈర్ష్యలు, అవన్నీ మావులే.
పాన్ పరాకులు అవన్నీ మావులే, గుట్కాలు అవన్నీ మావులే, మత్తు పదార్థం అదంతా మావులే. మరి ప్రార్థన, ఆ ప్రార్థన కూడా, ప్రార్థన బైబిల్ ఉంది కూడా మా ఇంట్లో, పాడబాడమంటావా, బాలసుబ్రహ్మణ్యం కూడా చాలు నా దెబ్బకి అంటూ పాటలు పాడటానికి కూడా వెనకాడరు. రకరకాలైనటువంటి స్వరాల ప్రదర్శనను ఇస్తూ ఆలయాలలో మేమే ఇక్కడ ఉన్నటువంటి హీరోలమి అన్నట్టుగా కనబడే ఆచార క్రైస్తవత్వం ఎందుకు చూశారు? అది ఎంత మాత్రం పరలోక రాజ్యానికి నిన్ను చేర్చదు అయ్యా. యేసు ప్రభువారు ఆ ఆచార క్రైస్తత్వాన్ని కోరటలేదు. మరి ఏం కావాలి ఆయనకి? ఆత్మీయ క్రైస్తవులుగా మార్చబడాలని. క్రీస్తు ప్రభువారి నందు మీరు నేను మనం ఆయనను అనుసరిస్తున్న దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ అనుసరించి నడిచేటువంటి జనాంగముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ సత్యం వింటున్నా మీరు గమనించండి, మీరెవరో, మీరేమై ఉన్నారో, ఎక్కడున్నారో, ఎలా భక్తి చేస్తున్నారో. భక్తి మారాలి, ఆచార వాతావరణం అయితే మార్పు రావాల్సిందే. ఆశ్చర్యమైనటువంటి దేవుని హృదయంలోకి చేర్చుకొని ఆత్మీయ పరమైనటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుని వాక్యంలో రాయబడింది, మార్కు సువార్త 7:21 వాక్యంలో, లోపల నుండి అనగా ఆచారం పైకి బాగానే ఉంది కానీ మనుషుల లోపల ఏమి కనబడుతుంది? దురాలోచనలు ఉన్నాయి, జారత్వం ఉన్నది, దొంగతనాలు ఉన్నాయి, నరహత్య ఉన్నది, వ్యభిచారం ఉన్నది, లోపాలున్నాయి, చెడుతనం ఉన్నది, కృత్రిమం ఉన్నది, కామవికారం ఉంది, మత్సరం ఉన్నది, దేవదూషణ ఉన్నది, అహంకారం ఉన్నది, అవివేకం ఉన్నవి. ఈ చెడ్డవన్నీ లోపల అనగా హృదయంలో నుండి బయలువెళ్ళి మనుషుణ్ణి అపవిత్రునిగా చేస్తున్నాయి. ఇప్పుడు దేవుడు మార్పును కోరుతున్నాడు ఎక్కడ? అంతరంగంలో. అందుకే 23:26 సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అన్నాడు యేసయ్య. దాన్ని ఏం చేసుకుంటాడు? యిర్మీయా భక్తుడు అన్నాడు 9:17, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఇట్టాది ఈ పాప సంబంధమైన ఆ రోగము కలిగిన వ్యాధి కలిగిన హృదయాన్ని ఎవరు స్వస్థపరచగలరు? ఒక దైవజనుడు పాట రాస్తన్నాడు, పాప రోగానికి మందు మీరు పరుగెత్తి కొనకుంటే దొరకదిక ముందు, పాప రోగానికి మందు ఇది మెడికల్ షాపులో దొరకదు, మొలకలూరులో దొరకదు, నర్సరాపేటలో దొరకదు, ఇంకెక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? నేను ప్రకటిస్తున్న ప్రియప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తున్నారో వారి మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఎరుసలేం వెళ్ళాల్సిన అవస్థ లేదు. ఒకవేళ డబ్బులు ఉంటే వెళ్ళి చూసేస్తే తప్పులేదులే, కానీ ఆ ప్రాంతాన్ని అక్కడ యేసయ్య ఉంటాడు అనుకుంటే భ్రమే. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తున్నారు వారి మధ్య నేనుంటాను, ప్రభు మన మధ్య ఉంటున్నాడు. ప్రభు నేను పాపిని, నా పాపం క్షమించు. నా అంతరంగంలో ఘోరమైన వ్యాధి ఉంది అని అర్థమైంది. ఆచారపరంగా భక్తి కార్యక్రమాలు బాగానే చేస్తున్నాను కానీ అంతరంగంలో చెడుకున్నది. ఒక దైవజనుడు పాట రాస్తా అంటున్నాడు, క్రైస్తవుల మనిపించు కొందురు క్రీస్తు జీవితమే లేక నేందురు, మనసు మారక క్రియలు లేకనే అవమానకరముగా జీవింతురు, మనసు మారక క్రియలు లేకనే అవమానకరముగా జీవింతురు, క్రైస్తవుల మనిపించు కొందురు క్రీస్తు జీవితమే లేక చేయుందురు, మనసు మారక క్రియలు లేకనే అవమానకరముగా జీవిస్తురు, మనసు మారక క్రియలు లేకనే అవమానకరముగా జీవిస్తురు, ప్రార్థనంటే పారిపోవు చుందురు సంఘ పెద్దలుగా బాధ్యతలివ్వనిచో గుడికి మానుకొందురు పరవాలేదని చెప్పు కొందురు, బాధ్యతలివ్వనిచో గుడికి మానుకొందురు పరవాలేదని చెప్పు కొందురు, క్రైస్తవుల అనిపించు కొందురు క్రీస్తు జీవితమే లేక మనసు మారక ప్రియలు లేకనే అవమాన కరముగా జీవిస్తురు, మనసు మారక క్రియలు లేకనే హృదయము మారక
అవమానకరంగా బ్రతుకుతున్నారు. హృదయంలో మార్పు లేదు. పేరుకి బైబిల్లో పేర్లు, భక్తుల పేర్లు. ఈ బైబిల్లో పేర్లు, భక్తుల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తారా? పిల్లరా, పరమునకు చేర్చగలిగింది ఆచార క్రైస్తత్వం కాదు గాని ఆత్మీయ క్రైస్తత్వం. అంతరంగంలో మార్పు, మనసున మార్పు, చూపు, ఆలోచన, మాట, తలంపులు ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన పరిశుద్ధతలోకి నడిపించబడుట. ఇట్టి పరిశుద్ధతలో ప్రతి మనుషుడు నడిపించబడినటువంటి అనుభవం నిత్య రాజ్యానికి నడిపించింది. యావత్ మానవాళ్ళని పరిశుద్ధపరచగలిగింది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ రక్తం. 1:9 యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనలను మీరు ఎవరైనా కావచ్చు, మనలను మనుషులందరూ కూడా పవిత్రులుగా చేయబడాలి. ఈరోజు గ్రహింపు లేకుండానే సాగుతుంది సంఘ పరిస్థితి, భక్తి పరిస్థితి, క్రైస్తవ వాతావరణం. ప్రభు అంటాడు, ఎదుతనక మందు నెరుగు గాడిదాతన దొడ్డి నెరుగు, ఎదుతనక మందు నెరుగు గాడిదాతన దొడ్డి నెరుగు, నాదు ప్రజలు నన్ను ఎరుగరుగా. ఓ నమకార్తపు క్రైస్తవుండ, ఎదుతనక మందు నెరుగు గాడిదాతన దొడ్డి నెరుగు, ఎదుతనక మందు నెరుగు గాడిదాతన దొడ్డి నెరుగు, నన్ను ప్రజలు నన్ను ఎరుగరుగా. నమకార్తపు క్రైస్తవుందా నాకు యేసుని సిలువ వేయుదు, నమకార్తపు క్రైస్తవుందా నాకు యేసుని సిలువ వేయుదు. తొట్టిలో కాస్త నీళ్లు పెట్టి పైన కాస్త తౌడేస్తే తన యజమాని ఎవరో అర్థమైపోతుంది ఆ గాడిదకి. ఘాట్లో కొద్దిగా మేత వేసి సమయానికి దాని దగ్గరికి తీసుకురాగలిగితే తనకు అలాగున సహాయం చేస్తున్న యజమాని ఎవరో పశువుకి అర్థమైపోయింది. నా ప్రజలని చెప్పబడినటువంటి వారే కానీ నన్ను ఎరగట్టలేదు అని ప్రభు వేదన అంటున్నాడు. కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవము కొనసాగుతుందా? నిజముగా క్రైస్తవత్వం ఉన్నదా? పాన్ పరాకులు మారినాయా? అది మామూలేనా? మత్తు పదార్థం మానేవా? తాగుబోతుగా బతుకుతూ తాగితే బలి పాడతాడండి మనవడు, పాడతాడు. పళ్ళు రాలుగొట్టిందాక అట్టాగే పడతాడు. ఎప్పుడు ప్రభు దావడి మీద కొడతాడు, అవుట్. మనుషుడు కొడితే తిరిగి కోలుకుంటావు, దేవుడు కొడితే ఆ పాన్ పరాకులు నవ్వులే దవడ ఎప్పుడో పగిలిద్ది, ఎప్పుడు పగిలిద్దో నాకు తెలీదు, పగల కొడతాడు దేవుడు. మార్పు లేకుండా వేషం వేస్తే, నటిస్తే ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం ఎవరు కళ్ళు కప్పుతావు? అటు నోట్లో నీళ్లు పోసుకొని పొక్కులేసి మళ్ళీ ఇటు వచ్చి అంటే 403 పాట పాడదాం, తీయండి 403 అబ్బా 403 పాట అని బాగా గుర్తుంది. ఇప్పుడు చేసిన పని నోట్లో నీళ్లు పోసుకుని ఊసి వచ్చింది ఏంటది? అదే ఆ పాన్ పొర కిళ్ళికి కథ పళ్ళల్లో ఉంటుంది, దాని రంగు కాస్త కనపడిద్ది. ఇందుకోసమా? ధూమపానం, మద్యపానం బ్రతుకు మార్చగలిగిన దేవుడు బాబు. నిన్ను వెక్కిరించాలి, నేను బాధ పెట్టాలి అని నా హృదయం కానే కాదు. ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉన్నా అర్థమైతే విడిచిరా. అందుకొరకే ప్రాధాయపడుతున్నారని నా రెండు చేతులు జోడించి, అందులో క్షేమం లేదు, అది నిన్ను నష్టపరిచింది. ప్రియప్రభ నేసయ్య దగ్గర నిన్ను బాగు చేస్తాడు. ప్రభువా నేను ఈ బలహీనుడిని, ప్రభువా ఇదిగో నన్ను ఇది పట్టి పిడిస్తా ఉంది. చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు, కళ్ళు సారా గంజాయి నరకంలోనికి నిన్ను నెట్టు, కళ్ళు సారా గుట్టాలు నరకంలోనికి నిన్ను నెట్టు, సరదాగానే మొదలెట్టి మానేస్తానని ఒట్టిపెట్టి, సరదాగానే మొదలెట్టి మానేస్తానని ఒట్టిపెట్టి, కోరిక దెయ్యం నీకు బట్టి కాల్చేస్తావు పెట్టకు పెట్టి, కోరిక దెయ్యం నీకు బట్టి కాల్చేస్తావు పెట్టకు పెట్టి.
దావీడి సిగరెట్టు గతంలోనికి రెండు సార పుట్టాలు గతంలోనికి రెండు నానేయాలని అనుకుంటే మోక్షంలో చేరాలనుకుంటే నానేయాలని అనుకుంటే మోక్షంలో చేరాలనుకుంటే ఉన్నది యేసుని మార్గం ఒకటి రక్షణ దొరుకును నమ్ముకుంటే ఉన్నది యేసుని మార్గం ఒకటి రక్షణ దొరుకును నమ్ముకుంటుంది సిగరెట్టు నరకంలోనికి తల్లు సార పుట్టాలు నరకంలోనికి గబ్బు గబ్బు నా తీసేస్తావు గుండె కాయనే కాల్ చేస్తావు గబ్బు గబ్బు నా గుండె కాయనే వస్తే ఏం చేస్తావు నరక బాధనే చూస్తావు మరణము వస్తే ఏం చేస్తావు నరక బాధనే రుచి చూస్తావు చుట్టాడి సిగరెట్ నరకంలోనికి కళ్ళు సారా చుట్టాలు నరకంలోనికి ఈ మాటలు చెప్పి ఈ పాట పాడి మాటలు చెప్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన రోడ్డు మీద రే ఎవడురా ఈయన తెచ్చింది ఏం తాకుండా ఎట్టుంటారా ఎట్లాంటి దేవాకండ్రా ఈ ప్రాంతానికి అని అడుగుతున్నాడు పెద్ద పెద్దగా. పిల్లలారా, నేను బోధిస్తున్నది యేసు ప్రభువారిని గురించిన దివ్యమైన మాట. బాధ పెట్టాలి మిమ్మల్ని ఏదో గుచ్చుకోవాలి నొచ్చుకోవాలి, దేవుని వాక్యమని కత్తి చేత తాకబడాలి, అది పొడవబడి పాపము నుండి నిన్ను వేరు చేయాలి, నీ జీవితం మారాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక రెండు చోట్ల ప్రార్థన కూడికి ఏర్పాటు చేశాం, అది 4 సార్లు ఏర్పాటు చేశాం. బా అక్కడ ఒక్కళ్ళు కూడా రక్షణ పొందలేదు అని ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత ఒక సహోదరుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయన అడిగాడు, ఏంటి పాస్టర్ గారు ఏంది మొన్నసార్లు 4-5 సార్లు ప్రార్థనలు పెట్టారు అక్కడ, ఏంది ఆఫ్ చేసారు అన్నాడు. అక్కడ ఎవరు కూడా రక్షణ పొందలేదయ్యా, ఇంక ఏముందిలే, సరే చూద్దాం మాకు కూడా అంత తీలు పట్టలేదు అన్న, ఏమన్నారు అన్నాడు. ఎవరు కూడా తీర్మానం చేసుకోలేదు రక్షణ పొందలేదు అని, ఏమన్నారు అన్నాడు. నేను మరలా వాడాను అప్పుడు అన్నాడు, అలా అనకండి బాబు గారు, అలా అనకండి, ఇదిగో నా ప్రక్కన్నాడు చూడు అంటే కదిలిచ్చాడు ఆయన. ఇక ఆయన మొదలుపెట్టాడు, మరి ఎప్పుడు కూడా ఆయన చెప్పాడు సాక్ష్యం, అయ్యా ఆ రోజు మీరు చెప్పిన వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను, నేను పాన్పరాకులకి 200 ఖర్చు పెట్టేవాడిని, నా జీవితం చాలా ఘోరమైంది, చాలా ఘోరమైంది, పాన్పరాకులు పాన్మార్కులు సిగరెట్ని చైన్ స్మోకర్గా తాగేవాడిని, కానీ ఆ రోజు మీరు చెప్పినటువంటి ఆ మాటలు నా జీవితాన్ని మార్చినాయి. మేము యాదవ కుటుంబంలో ఉన్నాం, మీ ప్రార్థన దగ్గరకు రాలేదు ఉండేవి, మైకులో నుండి విన్నాం, జీవితం మారింది, కానీ ప్రార్థన కూడా మీ దగ్గరకు రాలా, అదిగో పాలన చోటకి వెళ్తున్నాను ప్రార్థనకి, మా ఊర్లో దగ్గరగా ఉంది అక్కడికి వెళ్తున్నా, మీరు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రార్థన పెడతారా అని ఎదురు చూస్తున్నాం. చాలా ఈ సాక్ష్యం మీకు అన్నాడు ఆయన. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆయనకి చెప్పడం మాటలు కొంచెం నొప్పి అనిపించిందేమో ఆరంభంలో, కానీ జీవితాన్ని మార్చుకున్నాడు. బహుభయంకరమైనటువంటి వాడట ఆ విషయంలో, బహు బానిస అని చెప్పాడు, అది లేకపోతే నేను బ్రతకలేను అంటగా జీవించానయ్యా, ఏమైందో తెలీదు. ఆ రోజు మీరు చెప్పిన వాక్యాన్ని, మీరు పెట్టిన ప్రార్థన గుడికి వచ్చి విన్లా, మైక్ నుండి విన్నా, జీవితం మార్చుకున్నా. పలాన చోట ప్రార్థన జరుగుతుంటే ఆదివారం అక్కడికి వెళ్ళా, అక్కడ వాళ్ళకి చెప్పే కూడా పలానోళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన పెట్టారు ఏసైని తెలుసుకున్నాను, నాకెందుకో నా జీవితం ఏమవుతుందో, నేనేమి ఇష్టపడను, మేము ఫలానా మేము ఇష్టపడము మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉన్నా, నాకు కావాలి ఏసయ్యా, నా హృదయాన్ని నా ప్రభుకి ఇవ్వాలి, తీర్మానం చేసుకొని రక్షించబడ్డాను. ఆ రోజే ఆయన మైకులో ఏదో చెప్పాడు అవన్నీ నేను అక్కడ మంచం మీద చెప్పేశాను. ఆ తర్వాత వారిని కలుసుకోలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి టైం అది, అప్పటికే 11:12 అయిపోయింది. నేను నా పడక మీదకి వెళ్ళిపోయాను ఉదయాన్నే, అది పల్లం దగ్గర ప్రార్థన ఉంది అని తెలిసింది, అక్కడికి వెళ్ళాను. అప్పటి నుండి అక్కడే స్థిరపరచబడ్డాను. వాక్యం వింటున్న ప్రియులరా, ఈ స్థలంలో అనేకులు జీవితాలను మార్పులోనికి రావాలి, చాలా పవిత్రతకు భిన్నముగా ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉంటూ కూడా నామకార్థంగా క్రైస్తత్వంలో సంతోషిస్తున్నాం. ఈ విషయంలో మారాలి, జీవితం పవిత్రంగా ఉండాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. మనం చదువుకున్న వాక్య భాగాల్లో అభిచార వ్యభిచార వ్యవహారాలు కూడా లేఖనాల్లో మనం చదువుకున్నాం. ఇవన్నీ మానవ హృదయానికి అపవిత్రతను కలుగు చేస్తాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబ జీవితానికి అన్యాయం చేస్తూ బ్రతుకుతున్న వ్యక్తివైతే జీవితాన్ని మార్చుకో, లేదా దేవుని యొక్క ఉగ్రతని మీదకు రాకమనిపోయి నువ్వు ఆడమనిషివైనా మగ మనిషివైనా
పవిత్ర జీవితాన్ని కలిగి ఉండండి. కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చినటువంటి అది పవిత్రతని కలిగి ఉండండి, నమ్మకత్వాన్ని కలిగి ఉండండి. దేవదేవుని ఎదుట దేవుడు మీరు ఇస్తున్నటువంటి దివ్యమైన సమయాన్ని పరిశుద్ధతలో గడపడానికి, ఈ జీవితం అంతా పరిశుద్ధతలో గడపడానికి, దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి మాత్రమే జీవితాన్ని అప్పగించుకోండి. ఆమెన్ చెప్తారా? ఏసయ్యా, నేను పాపిని, నా పాపం క్షమించమని కోరిన ప్రతి వారిని క్షమించి తన అమూల్య రక్తంతో కడిగి పవిత్రపరుస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వాక్యం ఏం చెప్తుంది? మన పాపములను ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా. రెండు తరలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. లుస్త్రా అనే ప్రాంతంలో ఒక వ్యక్తి బాగయ్యాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అక్కడ పౌలు గారు చెప్పాడు, అయ్యా మా సొంత శక్తితో బలంతో కాదయ్యా, ఆకాశం అందరి సమస్తం, భూమి అందరి సమస్తం, సముద్రం అందరి సమస్తం సృష్టించిన దేవుడే ఆయనే పూజనీయుడు. మీరు మమ్మును పట్టుకొని పూజించడానికి బలు అర్పించడానికి ప్రయత్నం చేయొద్దు, అది తప్పు, అది వ్యర్థమైన పని. మనుషులు మేము, దేవుడు వేరు. దేవుడు గొప్పవాడు, ఆయన శక్తి గొప్పది. దేవుని వైపు చూడండి, దేవుని వైపు తిరగండి అంటూ వారికి సువార్త అందించడం జరిగింది. వారు ఆ రోజు అనేకులు సత్యాన్ని తెలుసుకున్నారు. ఈ రాత్రి కూడా మీకు ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏసైని నమ్ముకోండి, మార్పునందండి, మారు మనసు పొందండి. పాపక్షమాపణ కొరకు ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆయన బిడ్డలుగా తీర్చబడండి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను పాపిని అని ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? మీకు అర్థమైందా? మీరు ఎక్కడున్నారో మీకు అర్థమైతే మీ యొక్క పొరపాట్లను విడిచిపెడతారా? ప్రభువా, మీకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నువ్వు నన్ను చూస్తున్నావు తండ్రి, నన్ను క్షమించండి. నీ జీవితాన్ని ఎరిగిన దేవుడు ప్రభువా. ఏసయ్యా, నా జీవితం ఎరిగిన దేవుడా. లేఖనాల్లో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కూర్చుంట, లేచుట, నడుచుట, నేను పరుండుట నా పడక నీకు తెలుసు, నా కూర్చున్న నడక, నేను కూర్చున్న ప్లేస్ తెలుసు, నేను నడుస్తున్న నడక తెలుసు, ఏ దారిలో ప్రయాణం చేస్తున్నానో నా జీవితం అంతా నీకు తెలుసు. పిల్లరా, ఈ రాత్రి దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు జీవితాన్ని దీవెనగా చేయడానికి, ఆశ్రదకరంగా మార్చడానికి, నీ జీవితాన్ని ఒక సువాసనగా చేయడానికి. ప్రార్థన చేస్తావా? ఏసయ్యా, నేను పాపిని, నా పాపం క్షమించండి. పరిశుద్ధమైన మీ రక్తంతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులు ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడతాం. పాపం అనే దాని మీద దేవుని ఉగ్రత ఏదైతుందో, శిక్ష, దేవుని ఉగ్రత అనే అగ్నికంతకులతో మంటి గుండం యొక్క వేదన ఏదైతుందో తప్పించబడుతున్నాం. 5:24 యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఏసయ్య, నేను పాపిని, నా పాపం క్షమించబడి ఎవరు ప్రార్థించినారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారు దాటుతున్నారు, వారు దాటుతున్నారు, నిత్య జీవానికి హక్కుదారులు అవుతున్నారు. ఎవరైనా అలాంటి వారు ఉంటే, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవారుంటే, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కుడి చేయి చూపిస్తారా, నేను ఏసయ్య నమ్ముకుంటున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అని. వాళ్ళు సహోదరి అమ్మ, ప్రభు మీ హస్తాలను చూస్తున్నాడు, ప్రభు మీ తీర్మానాన్ని దీవించి ఆస్తించినగాక. యవనుడా, సహోదరుడా, తల్లి, యవన బిడ్డలారా, ప్రభు మీ హస్తాలను చూస్తున్నాడు, ప్రభు మీ తీర్మానాన్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చేతులు దించండి, చేతులు దించండి. విశ్వాసంలో, అంతరంగంలో దేవుని మీద దేవుని మాట విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రార్థన చేస్తాను. దేవుని మీద దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉండండి. ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవుని, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రెడ్డి పాలెం గ్రామాన్ని ప్రేమించి నాయన, నీ మాటల ద్వారా తండ్రి దేవ ప్రతి వారితో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు తండ్రి దేవ. విను వాక్యం తండ్రి ప్రతి వారి హృదయంలో తండ్రి దేవ, మంచి నెలలు పండు విత్తనం పోలె ఫలింపును అనుగ్రహించబట్టడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎందరైతే వారి వారి హృదయాల్లో తండ్రి దేవ నీ కొరకు తండ్రి దేవ జీవించడానికి ఇష్టపడ్డారో వారందరి జీవితాలనైనా మరి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. పాప సంబంధమైనది ప్రతిదీ వారి నుండి దూరం అయిపోయి నాయన పరిశుద్ధతలోనికి మార్చబడిన ఆయన, నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. గొప్ప తండ్రి, నీకే వందనాలు. రెడ్డిపాలెం గ్రామాన్ని నైనా ప్రతి వారిని తండ్రి దేవ, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన, ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా నాయన, నిజమైన దేవుడు నీవేనని నాయన, నిన్ను గుర్తిరిగి
వారు తమ హృదయాలను నిన్ను అంగీకరించి నీ సన్నిధిలో రక్షణ పొందినైనా మారు మనసు పొంది నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడే కృప ఈ రెడ్డిపాలెం గ్రామానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన పాప సంబంధముల నుండి యేసు నామములో ప్రతి వారు కూడా దూరపరచబడదురుగాక, పరిశుద్ధులుగా మార్చబడదురుగాక. నాయనా, నీ సన్నిధి సహాయాన్ని కోరుతున్నాం నాయనా. నీ దైవికమైన సన్నిధి ప్రతి వారితో ఉంచి మీరే నడిపించమని ప్రార్థిస్తూ గొప్ప దేవుని దివ్యమైన సన్నిధి సహాయాన్ని కోరుకుంటూ నజరేయుడైన యేసు దేవదానం గారు,